ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు రెడ్డి గారిని చంపినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడట రక్తం గడిగిన దాంట్లో ఆయన ఉన్నాడట అని అందరికీ తెలుసు తెలిసినప్పుడు ఆ రోజు ముందు గుండుపోటు అన్నారు తర్వాత రకరకాల ప్రచారాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాయంత్రానికి ఎప్పుడో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయానికి ఆయన ఛానల్లో సాక్షి ఛానల్లోనేమో గుండుపోటు అన్నారు సాయంత్రానికి వచ్చి మా నాన్న చంపేసింది బీటాక్ రావి అదినారాయణ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు కానీ ఎంక్వైరీలో సిబిఐ ఎంక్వైరీలో తెల్లవారుజామున ఆరు గంటలకే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని ఆయనకు అప్పటికే న్యూస్ వెళ్ళిందని తెల్లవారుజాన్ అంటే తెల్లవారుజామున నాలుగున్నరకు ఆయన మీటింగ్ పెట్టాడని ఆ మీటింగ్లో అజయ్ కల్లం తదితరులు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారని అజయ్ కల్లం గారు ఆ రోజున సీబీఐ ఎంక్వైరీలో మామూలు మాకు నాలుగున్నరకు మీటింగ్ స్టార్ట్ అయింది ఆ తెల్లవారుజామునే జగన్ గారు మాతో చెప్పారు బాబాయ్ అని అంటే అంత తెల్లవారుజాముని ఈకెలా తెలిసిందని సీబీఐలకు అనుమానం వచ్చి ఇదేంటి ఇక్కడ ఉన్న ఉన్న వాళ్ళకి పూర్తిగా తెలీదు ఎక్కడో తాడేపల్లిలో ఉన్న జగన్ గారికి ఎలా తెలిసింది అసలు ముందుగా ఆయనకి ఎలా తెలిసింది అని వారు హైకోర్టును అడిగారట అవన్నీ వాస్తవాలే కదా అది చిల్లర పనట సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అంటే వాస్తవాలు ఏమైనా తెలిస్తే వీళ్ళకి వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే అవి బయట అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ ఫ్యామిలీకి కానీ లేకపోతే మీ వైసీపీలో ఉన్న ఈ మీలాంటి ముఖ్యమైన రెడ్లకు కానీ ఇక్కడ చట్టాలు ఏం వర్తించవా సజ్జల రెడ్డి గారు ఒకవేళ మీరు ఉన్నారని తెలిసినా నోరు మూసుకొని ఉండాలా మీరు గిల్లితే గిల్లించుకోవాలి అంతే కానీ అరవకూడదు మీరు చంపితే చచ్చిపోవాలి కానీ చంపిన వాళ్ళు మీరేనా ఎక్కడ చెప్పకూడదు బా ఏం రాజ్యం నడిపిస్తున్నారండి రాక రాక ఒక్కసారి వచ్చింది అధికారం అసలు ఇక ఈ అధికారం అనుభవించి ఇక అందరూ చచ్చిపోతాం అన్నట్టే అధికారం మీరు చలాయించారు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇక మేము ఈ రాజకీయాల్లో ఉండం ఈ అధికారం అయిపోయిన మేము ఎక్కడికో దేశాలు పారిపోతాం అన్నట్టు చేస్తున్నారు మీరు రాజకీయం కొంతకాలం రాజకీయాల్లో ఉందాం మనం చట్టానికి గౌరవిద్దాం రాజ్యాంగానికి ఇద్దాం ఇలాంటివి ఎక్కడ కనపడలేదు మాకు ఏంటి అవినాష్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేశారంటారు సజ్జల రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఎంపీకి ఏం పొడి చేశారని ఆయన మీద ఎవరికి కక్షా ద్వేషాలు ఉంటాయి ఒకవేళ జగన్ గారిని ఇరికిందామని ట్రై చేస్తున్నారు అనుకోండి అదే కేసు జగన్ గారి మీద పెట్టేశారు అనుకోండి అరే మా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఆయన గెలిచాడు కాబట్టి ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి సరే ఆయన నిరికించాలని ట్రై చేస్తున్నారంటే అర్థం ఉంది అవినాష్ రెడ్డినో లేకపోతే మీలాంటి సజ్జల రెడ్డి గారినో మీరేం పీకి పొడిచారని మిమ్మల్ని ఎందుకు కుట్ర చేసి అరెస్ట్ చేస్తారు సిబిఐ వాళ్ళు అసలు సిబిఐకి మీకు ఏముంది శత్రుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు అనుకూలమైన ప్రభుత్వం అయినప్పుడు మీరు వెళ్ళి ఎప్పుడు చక్కగా వెళ్ళిపోయి నిన్న కూడా నిన్న కాక మొన్న కూడా అమిత్ షాతో కలిసి హ్యాపీగా మాట్లాడుకు వచ్చాడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత క్లోజ్గా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అని సిబిఐ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుందండి ఎందుకు మిమ్మల్ని మీరు అంత ఎక్కువ ఊహించేసుకుంటున్నారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోడు ఈ రాష్ట్రంలో ఒక సజ్జల రెడ్డి గారినో ఒక అవినాష్ రెడ్డి గారినో మిమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడెక్కడ మీరు బొక్కలో బొక్కలాకెళ్తే ఏంటి బయట ఉంటే ఏంటి ఈ రాష్ట్రానికి మీరు జైల్లోకి వెళ్ళినా కలిసి వచ్చేది ఏం లేదు మీరు బయట ఉన్నా ఊడేది ఏం లేదు ప్రజలకి ఇక ప్రజలకే లేనప్పుడు ఇక సిబిఐకే ఉంటుందండి అరే రేరే మనం ఊహించుకునేటప్పుడన్నా మన స్థాయి ఏంటో కొంచెం ఆ స్థాయికి తగ్గట్టు ఊహించుకోవాలి కదా అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారా ఏదో సంబంధం లేకపోయినా ఓ అమ్మ ఇంకా ఈ మాటలు నమ్మేవాళ్ళు కూడా ఉన్నారంటారా సజ్జల రెడ్డి గారు రాష్ట్రంలో ఇంకా ఇంకా నమ్మేవాళ్ళు వేధింపులని వేధింపులు అంటే ఎవడో కేసు పెట్టకపోయినా మార్గదర్శి మీద రామోజీరావు గారి మీద మీరు చేస్తున్న నటిని అంటారు వేధింపులని వేధింపులంటే త్రిపులాల గారిని తీసుకెళ్ళి కాళ్ళు కొట్టేస్తే ఆ కొట్టి కూడా మళ్ళీ ఆయన మీద తప్పుడు కేసు పెట్టడాన్ని దాన్ని అంటారు వేధింపులని పెద్ద వయసు వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సీఏడియుల్ని పంపించి అరెస్ట్ చేయించడాన్ని అంటారు వేధింపులని తప్పుడు కేసులు నాలంటోడు పార్టీ కోసం పనిచేసిన నాలంటోడి మీద ఇరవై ఒక్క కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టడాన్ని అంటారు వేధింపులని ఏమంటే మిమ్మల్ని ఇంత అధికారం పెట్టుకుని మిమ్మల్ని వేధిస్తున్నారని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించట్లేదా ఎవరో ప్రతిపక్షాల వాళ్ళు లేదా అమాయకులు వెనకాల బలం లేని వాళ్ళు అంటే మమ్మల్ని వేధిస్తున్నారంటే బాగుంటుంది కానీ ఏ నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఇరవై 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 ఐదు మందో ముప్పై మందో ఎంపీలు రోజుకి వేల కోట్ల రూపాయల ఆదాయం ఎంత ఉండి మిమ్మల్ని వేధిస్తున్నారని చెప్పుకోవడానికి కనీసం ఆవగించంత సిగ్గుందా సత్యరామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను సూట్గా నేను ఎందుకండి ఇంత సిగ్గుమాలి ఉండే స్టేట్మెంట్లు మిమ్మల్ని మీరే దిగజాచుకునే స్టేట్మెంట్లు మిమ్మల్ని వేధిస్తున్నారా రాష్ట్రాన్నే వేధించే స్థాయి వ్యక్తులు మీరు రాష్ట్రాన్ని చావు కొడుతున్నారు పట్టుకుని వేరే వాళ్ళు వేరెత్త చెప్పుకోవడానికి అసలు సిగ్గేయట్లేదు ఏంటండి మీకు చెల్లర చేష్టలు పిల్ల చేష్టలు చేస్తుందట సిబిఐ దగ్గర ఏదో వైసీపీ వాళ్ళ దగ్గర వైసీపీ పతిరోతల దగ్గర అందరి మీద ఎవ్వడం మీద ఐదు కేసులు పది కేసులు తక్కువ ఉండవు ఇలాంటి నేరస్తుల మీద కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చల్లర చేష్టలు చేస్తుందట దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారా నేరస్తులు దర్యాప్తు సంస్థల మీద పోలీసుల మీద సీబీఐ మీద తిరగబడ్డానికి కారణం ఎవరో తెలుసా మీకు మీరు మేమే మనలాంటి వాళ్ళమే మనం ఓట్లు చేతులు అధికారం పెట్టాం ఇంకా తొక్క తీసేస్తున్నారు ఇంకా కనపడ్డ ప్రతి ఒక్కరిదే నాకు సునీత గారిని చూసినప్పుడే బాధ అనిపిస్తుంది అండి లేకపోతే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి జైల్లో ఉంటే బయట ఉంటే ఎక్కడున్నా ఈ రాష్ట్రానికి వచ్చేది పోయేది ఏం లేదు కానీ ఈ సునీత రెడ్డి గారు చూడండి అవినాష్ రెడ్డి గారికి బెయిల్ శాంక్షన్ చేసినప్పుడు తెలంగాణ హైకోర్టు బయటకు వచ్చి అలా ఒంటరి మహిళ అలా ఒక్కరితో అరుగు మీద కూర్చొని అండి ఒక్కరితే ఒంటరి మహిళ పోరాడుతుంది ఎవరి మీద తెలుసండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నూట యాభై మంది ఎమ్మెల్యేల మీద ఒక పాతిక మంది మంత్రుల మీద దాదాపు ముప్పై మంది ఎంపీల మీద ఈ మొత్తం వ్యవస్థ మీద ఒకే ఒక మహిళ పోరాడుతుంది